నమస్కారం నాగార్జున గారు నమస్తే అండి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ వార్తలకు వచ్చారు నాకు వాటా పంపించేయండి నేను దాన్ని నా నియోజకవర్గ అభివృద్ధికి వాడుకుంటాను నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను మీరు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పంపిస్తే నాదొక ఫిఫ్టీన్ పర్సెంట్ కంబైన్ చేసి నేను యుటిలైజ్ చేస్తాను అని చెప్పి అంటే దీన్ని ఎట్లా దీన్ని ఎలా అర్థం అట్లా ఆయన ఒకటే జెసి ప్రభాకర్ రెడ్డి గారు మనసులో ఏదుంటే అది ఫిల్టర్ లేకుండా మాట్లాడేసి మనుషులు మనకు తెలుసు డెఫినెట్గా అవును నెలకు రెండు నెలకో ఒకసారి నేను ఉన్నానని గుర్తు చేయడానికి ఇలాంటి వివాదంతో బయటకు వస్తూ ఉంటాను ఇది రాబిన్ హుడ్ కాలం కాదండి ఓకే దోపిడీ చేసిన వాళ్ళ దగ్గర నేను దోపిడీ చేసి తీసుకొచ్చి ప్రజలకు పంచుతానంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం వాళ్ళు అక్రమంగా సంపాదించిన దాంట్లో నుంచి మీరు పదిహేను పర్సెంట్ నాకు ఇస్తే నేను ఇంకో పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ యాడ్ చేసి దీని నియోజకవర్గానికి ఖర్చు పెడదాము అంటే అంటున్నారు అంటే ఏంటంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు కదా అదేందుకు మర్చిపోతున్నారు అంటున్నాను అంటే ఇక్కడ ఒక సమస్య ఉంది సార్ అంతకుముందు వాళ్ళని బెదిరించారు ఆయన చేయటానికి వీలు లేదు అని అని చెప్పి వాళ్ళు ఆగట్లే ఇది ఇటు దిగి ఉంటారు అప్పుడు అది మీ అసమర్థతేగా మీ ఫెయిల్యూరేగా అంటే ఇక్కడ పైనుంచి ఉందేమో వాళ్ళకి అదే కదా ఆయన ఏది ఉన్నా కూడా అది మీరు మీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని కదా ఓకే ఓకే దాన్ని మీరు రాటిఫై చేస్తున్నట్టు నిర్ధారిస్తున్నట్టు ఓకే వల్ల కావట్లేదు దీన్ని అరికట్టడం కాబట్టి ఇటు తిరిగి జరుగుతుంది కాబట్టి మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వండి దాన్ని ప్రజా ఉపయోగం కోసం మేము పనిచేస్తామంటే రేపు పొద్దున అక్రమార్కులు అందరూ ఇదే చేస్తారు అదే తప్పుడు సాంప్రదాయానికి తప్పుడు సంస్కృతికి ఒక దాని సంకేతంగా మనకి అనిపిస్తుంది ఓకే అందులో ఒక మామూలుగా అధికారంలో లేనప్పుడు ఇంకో దానప్పుడు మీరు మాట్లాడినా పర్వాలేదు కానీ మీ అబ్బాయి అక్కడ ఎమ్మెల్యే మీరు ఇప్పుడు కూడా అక్కడ మున్సిపల్ మున్సిపాలిటీకి మీరు చైర్మన్ను ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం అంటే ఏంటంటే అది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టే ఉంది కానీ ఒకొక్క అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ వ్యక్తిగా మాట్లాడటం అనేటువంటి చాలా తప్పు రేపు పొద్దున ఈయన మాట్లాడిన దానికి అధినేత దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుడి దాకా అందరూ కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి సంజయ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఓకే ప్రభుత్వం ఉన్నది ఎలాంటి అక్రమాలు జరగకుండా అరికట్టడానికి మేము నిఘా ఉన్నా కానీ జరుగుతుంది అంటే ఏంటంటే అది మీరు ఆపలేకపోవటం అనేటువంటిది మీ అసమర్థత లాగానే ప్రజల్లోకి వెళుతుంది ఓకే తర్వాత మీరు చేసుకునేది చేసుకోండి మాకు ఇచ్చేది ఇవ్వండి అంటే ఇంకా వాడిని ప్రోత్సహించినట్టు అవుతుంది ఇండైరెక్ట్గా ఆయన ఏంటంటే ఆ సమయంలో ఏదనిపిస్తే అది మాట మనుషుల నుంచి మాట్లాడటం అంత ముందు కూడా చూసాం తాడిపత్రి దగ్గర కర్ర తీసుకొని తిరిగేవాడు ఆయన మున్సిపాలిటీలు ఎవరిన సరైనటువంటి దీంట్లో కనుక పారిశుద్ధ్యంలో నెంబర్ వన్ ప్లేస్లో వచ్చింది కొన్నాళ్ళు తాడిపత్రి అక్కడ మున్సిపాలిటీ అనేటువంటిది మీ ఇంటెన్షన్ మంచిదే కావచ్చు కానీ దాన్ని వ్యక్తపరిచేటువంటి భాషలో తేడా వస్తే ఏంటంటే మీ ఇంటెన్షన్ మరుగుబడిపోయి మిగతాది అది బయటకు వచ్చి అందులో ప్రతిపక్షం ఎప్పుడు కాసుకొని కూర్చుంటుంది మీరు ఎక్కడ పొరపాటు మాట మాట్లాడతారా దాన్ని ఓ పదింతలు చేసి చూపించడానికి అందులో మీరు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మీ మీద అధినేతకు కూడా మీ బ్రదర్స్ మీద చాలా గౌరవం ఉంది మీకు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు మీరు మాట్లాడే మాట ఆయనకి సహాయపడేటట్టుగా ఉండాలి కానీ ఇలాగ చేయటం అనేటువంటిది సరైన పద్ధతి కాదు అంత సీనియర్ నాయకుడు తొందరపాటుగా మాట్లాడటం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైన విషయం దాని జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన ప్రజలు గమనిస్తున్నారు మీరు అభివృద్ధికే ఖర్చు పెట్టచ్చు కానీ వాళ్ళు మీకు చెప్పినట్టు పదిహేను పర్సెంట్ ఎందుకు చేయాలి వాళ్ళు వందకు వంద శాతం దోచుకుంటూ ఉండొచ్చుగా మీకు పదిహేను ఇచ్చేసి ఎనభై ఐదు శాతం వాడు చేసుకోవచ్చు కదా ఇలాంటివి అక్కడ మనకి తప్పుడు సంకేతాలు పంపిస్తాయి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు నాకైతే తెలిసినంతవరకు మరో పక్కన మొన్న స్టేట్మెంట్ పెద్దారెడ్డి గారిది అవును నాకు ప్రాణహాని ఉందని ఆయన గారు ఇక అక్కడ రెగ్యులర్ గా నడిచే ఈయన ఉంటే ఆయన ప్రాణహాని ఉంటాడు ఆయన ఉంటే ఈయన అంటారు అది నిత్యకృత్యంగా నడిచేది కానీ ఆయన ఎవరూ తప్పు పట్టడానికి లేదు మనసు మంచిది తన డబ్బే ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి కానీ బహిరంగంగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఏంటంటే ప్రభుత్వానికి తలనొప్పి అంటే ముఖ్యంగా ఇంకోటి గమనించాలంటే నేను వీళ్ళది ట్రావెల్స్ కూడా అప్పుడు దాకా ఆపటం అది కూడా ఇవన్నీ దెబ్బ తీసారు వచ్చారు వచ్చిన తర్వాత కూడా ఇంకా మొదలు కాలేదు చూద్దాం ఏం జరుగుతుందనేది ఇంకా దారుణమండి మొత్తం అసలు ట్రావెల్స్ మొత్తం ఆపటం అనేది కదా ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్షన్ రాజకీయం ఎట్లా ఉంటుందంటే అవతలి వాడిని దెబ్బ తీయాలంటే వాళ్ళ ఆర్థిక మురళి దెబ్బ తీయాలి ఇప్పుడు జరుగుతుంది అది ఆ ఐదు సంవత్సరాలు జరిగింది అది సో చంద్రబాబు నాయుడు గారు అలాంటివి అలో చేయరు కాబట్టి ఈయన కూడా దాన్ని నేను పెద్దగా పట్టించుకోని అనేటువంటి పద్ధతిలోనే మాట్లాడారు అన్ని ఆపినట్టున్నారు కదా బస్సులు అన్ని ఆపినట్టున్నారు ఆపేశారు అవన్నీ పాడు పెట్టేశారు అప్పుడు కూడా బాగా ఆవేశపడుతూ చెప్పాడు కదా అవును నా బస్సులు నాకు ఎట్టున్నాయో అట్ ఇవ్వండి లేకపోతే ఒక్కొక్కటి సంగతి దీలుస్తానని అవును కాబట్టి చేయాలి గమనించుకోవాలి ఇలాంటి సీనియర్ నాయకులు ఇలాంటి అనాలోచన ఇప్పుడు అదేనే అనుకుంటానండి ఈయన కోపానికి కూడా దారి తీసేది గత ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు అనేది అనుకోవచ్చా ఉంటుంది అది ఉంటుంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి ఉంటుంది ఓకే ఓకే ఆ రోజున బూతులు కూడా తిట్టాడు నరకేస్తా చంపేస్తా అని కూడా అన్నా సో అది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడచ్చు కానీ అధికార పక్షంలోకి వచ్చినాక బాధ్యతాయుతంగా ఉండాలి అదొకటే ఆయనలో ఉన్న వీక్నెస్ దాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది